प्रतिपक्ष अराचका सृष्टिस्टे अधिकार प्रजकू अडगा उपअू वैएस पार्टी अधने वैएस जगनमोहन रेड्डी गुरजाल शासन सभ्यु यरपतने श्रीनिवासराव प्रश्न नर्सरावपेट वैएस पार्टी अधने जगन टीडीपी मुख्यमंत्री नारा चंद्रबाबु नायडू मरियु गुरजाल शासन सभ्यु यरपतनेनी श्रीनिवासराव बहिरंग सभलो विमर्शिस्तू प्रसंगंपै एम्मेल्ये यरपतनेनी श्रीनिवासराव पिडुगुराललो एर्पाटु चेसिन विलेकर्ल समावेशंलो जगन व्याख्यल पट्ल तीव्रंगा खंडिंचारु। ई कार्यक्रमंलो मुनिसिपल चैर्मन भवनासि यल्लाराव वैस चैर्मन अद्दंकि बाबू जीडीसीसी बैंक डैरेक्टर सर्वेश्वरराव शेख बाबावली सैयद अमीर अली तदितरुलु पाल्गोन्नारु। సార్ నా పేరు అంతపేట ఒక అరాజక పాలన సాగుతుంది అక్కడ అన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేను మొన్న 6వ తారీఖు కూడా చన్నాయపల్లిలో చెప్పాను అరాజక పాలన సాగించింది మీరు అధికారంలో ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్నది సీబీఐ కేసులు ఎదుర్కొంది నువ్వు ఎదుర్కోవడమే కాకుండా ఐఏఎస్ అధికారులు ఎంతోమంది ఆ రోజు ప్రభుత్వంలో పనిచేసిన సీనియర్లు అందరిని కూడా జైలుకి పంపించి 2007లో అక్కడ మీరు భూములు కొన్నారు మూడు సంవత్సరాల్లో ఫ్యాక్టరీ కడతా ఉన్నారు ఎవరైతే భూములు తీసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు రైతు కుటుంబాలకి ఉపాధి కల్పిస్తా ఉన్నారు మీరు చేయలేదు 2010లో చేయలేదు వాళ్ళు 14లో 4 సంవత్సరాలు చూసి పొలాలు వేసుకున్నారు వేసుకొని కూడా వాళ్ళు ఏం చెప్పారు మీరు ఎప్పుడు ఫ్యాక్టరీ కడితే అప్పుడు మీ పొలాలు మీకు ఇస్తాం చెన్నైపాలెం ఘటనలో నీకు సంబంధం ఉందా లేదా ఉంటే ఉందని చెప్పండి లేదంటే నాకు సంబంధం లేదు ఇది మా ఊళ్ళో ఎవరు చేశారో నేను రైతులకు క్షమాపణ చెప్తానని చెప్పండి లేదా ధైర్యంగా నాకు సంబంధం ఉంది నేనే దాడి ఏం కాదు దాడి చేసింది మీరు చేశారు పంట నష్టం చేశారు నేను స్థానిక శాసనసభ్యుడిగా అక్కడ రైతాంగానికి నా నియోజకవర్గం కాబట్టి నేను అండగా ఉన్నాను రైతులకు అక్కడ మీరు ట్రాక్టర్లు పెట్టి పొలాలు దున్ని పంటాగం చేస్తే మేము ఎకరానికి 15,000 రూపాయలు పార్టీ పరంగా మేము నష్టపరిహారం ఇచ్చాము రైతులను ఆదుకున్నాం వాళ్ళకి అండగా ఉన్నాం మనోధైర్యం చెప్పాం అది మా బాధ్యత అండగా ఉంటావా రైతులకి కాబట్టి నేను టార్గెట్ చేస్తాం నాకు ఒక పత్రిక ఉంది ఆ పత్రికలో రోజు నేమేమి రాస్తాను నాకు ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్ రోజు నేమేనా నెగిటివ్ వార్తలు వేస్తాను ఇప్పుడు మేము కంట్రోల్ చేసి ఎక్కడ గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధిని కావాలని చెప్పి మేము కోరుకుంటా ఉంటే అరాజకం కావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటుంది ప్రతిపక్షంలో ఉండే మళ్ళీ నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు నా గురించి గాల్లో పెట్టావు మాకు ఇక్కడ వాతావరణం పూర్తిగా తెలుసు నువ్వు ఎవరినో బెదిరించాలంటేనో ఎవరి మీద రౌడీజం చేయాలంటేనో లేదా నీ పార్టీ రౌడీజం చేయాలంటేనో అవి చల్లవు తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ముఖ్యమంత్రి కూర్చేకుదామా ఆయనకు అసలు ఎక్కడ కూడా రాష్ట్రంలో ప్రజలు బాగుంటాం ఇష్టం ఉండదు ఎప్పుడు ఏదో అరాచకం జరగాల ఆయన హోదా పాత్ర చేయాలి అది రాష్ట్రం మొత్తం ప్రజలు సుఖ సంతోషాలతోని ఒక మంచి వాతావరణంలో ఉంటే ఆయన నిలిపోని అబోధ కల్పనలు క్రియేట్ చేసి తప్పులు మీరు చేసి తప్పులు నడుకున్న మామైన ఏదో మాట్లాడితే ప్రజలు నమ్ముతారని అనుకోవటం భ్రమ నేను జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ చెప్తా ఉన్నాను కత్తిరికల ధోరణితోనో తెలుగుదేశం పార్టీని అణచివేయాలని చూస్తే అది నీ వల్ల కాదు నీ తాత వల్ల కాలేదు మీ నాన్న వల్ల కూడా కాలేదు నీ వల్ల కూడా కాదు నువ్వు అందుకన్నా గొప్పోడేం కాదు ఇప్పుడు ఇదంతా ఈ ఎపిసోడ్ అంతా కారణం ఏంటి ఆయన నిన్న మాట్లాడింది ఏంటి చంద్రబాబు నాయుడు గురించి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాడు వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడాడు తర్వాత మోడీ ఇంటి గురించి మాట్లాడి నాగరే మాట్లాడతారు రాష్ట్రం మొత్తం ఆయనకి నేనే నీకు నేను అడ్డం రావడం కాదు నేను నా ప్రజలకి నేను మద్దతుగా ఉన్నాను నేను ఇప్పుడు కూడా చెప్తాను నన్ను ఫ్యాక్టరీ కట్టు నీ భూములు దగ్గరుండి పెంచే బాధ్యత నాది నీ బాధ్యత
నువ్వు చేసిన దౌర్జన్యం పట్ల మహిళలు ఏ విధంగా వ్యతిరేకంగా ఉన్నారు, ఎస్సీలు ఏ విధంగా వ్యతిరేకంగా ఉన్నారు, ఎస్టీలు ఏ విధంగా వ్యతిరేకంగా ఉన్నారు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో నువ్వు కానీ నీ పార్టీ కానీ పల్నాడు ప్రజానీకమంటో రుచి చూసే పరిస్థితులు కూడా దగ్గరలో ఉన్నాయి. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి.